నువ్వు పెట్టేటువంటి టార్గెట్లు నానిని ఓడిస్తా, రోజాని ఓడిస్తా, ఏది నువ్వు ఓడిస్తా, నీ కొడుకును గెలిపించుకోలేనటువంటి వ్యక్తి నువ్వు. కాబట్టి ఈరోజు నువ్వు గనక ఇయే పిచ్చవేషాలు గనక చంద్రబాబు నాయుడు వేస్తే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేశాడు. అక్కడ కనీసం ఎమ్మెల్యేలను కూడా ఎంపీలను కూడా పోటీ పెట్టలేనటువంటి దయనీయమైన స్థితికి తీసుకొచ్చాడు. నువ్వు గనక ఇయే పిచ్చి డ్రామాలు ఆడుతూ నువ్వు జనం అంతా తెలవనటువంటి అమాయకులను ఒక్కడే అపర మేధావు అని కనుక నువ్వు భావిస్తే రేపు 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతే ఆ ప్రదేశంలో తెలుగుదేశం పార్టీకి మరి ప్రత్యామ్నాయంగా మోడీ గారు, పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని పూర్తిగా తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేశాడు. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇంటర్ అభిమానులు కానీ ఇంత దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నెట్టేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు కొడుకుని ఆ పార్టీలోంచి మెడపట్టి బయటికి గెంటమని చెప్పి నేను వాళ్ళని ప్రార్థిస్తూ, ఎవడన్నా మీ తెలుగుదేశం పార్టీలో ఇంటర్ కుటుంబంలో మరి మగాడు ఎవడన్నా ఉంటే ఆ పార్టీని రక్షించి కనీసం ప్రతిపక్షంలో అన్న నడపగలిగినటువంటి వ్యక్తి ఉంటే తెచ్చి పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ. మీరు 2024 ఎన్నికల్లో ఆ 25 అసెంబ్లీ సీట్లు కూడా గెలవకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టినట్టు తుడిపిస్తారు. తప్పకుండా మాకు ఇచ్చినటువంటి ఈ విజయానికి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు తెలుపుతూ మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని వంపు చేయకుండా మరి అహర్నిశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కష్టపడి రాష్ట్ర ప్రజలకి సేవ చేస్తారు. మా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మంత్రి పదవులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం ఉంటుంది. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారిని మంత్రి పదవి కావాలని ఎప్పుడు అడగలేదు, రాబోయే రోజుల్లో కూడా అడగను. నాకు గుడివాడ నియోజకవర్గ ప్రజలు, గుడివాడ నియోజకవర్గానికి 3 సార్లు 4వ సారి మళ్ళీ గెలిపించారు. వాళ్ళకి ఏమి చేయాలి, ఎలా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి ఏ రకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వాళ్ళకి మేలు చేయగలనన్న దాని మీద ఆలోచిస్తా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే పనిచేస్తా, ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలను. ఆయన దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా కాబట్టి ఇంత ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ, ముఖ్యంగా నన్ను గెలిపించినటువంటి 4వసారి నన్ను గెలిపించినటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలకి మరి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.